చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ భరత్ పర్యవేక్షణలో కొత్తపేట ఇన్ఛార్జ్ మునుస్వామి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సంఘం సభ్యులు ప్రభుత్వం మంజూరు చేసిన వైఎస్ఆర్ ఆసరాను సద్వినియోగం చేసుకోవాలని గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా సుమారు 7 కోట్ల 32 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. చేయూత ఉపాధి హామీకి పెన్షన్లు వృద్ధాప్యానికి ఆసరా అక్కచెల్లెమ్మలకి ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. నీకు 2014లో నమ్మి ఓట్లేసరే అపోజిషన్ కూడా నువ్వేం చేసావనేసి ప్రశ్నించే పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలు అయింది కరోనా వచ్చి కుప్పంలో ఒక్క మార్పు కూడా రాని చంద్రబాబు నాయుడు. మీ లబ్ధి పొందుతా ఉండాలంటే మీకు అందరికీ కూడా ఎంత లబ్ధి వస్తుందని మీరే ఆలోచన చేయాలి. మన కొత్తపేటకి ఆసరా కింద 7 కోట్ల 32 లక్షల చిల్లర మన సంఘానికి వచ్చింది. కొత్తపేట ఉండే జనాల సంఘ సభ్యులందరికీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి మనం అందరూ ధన్యవాదాలు చెప్పుకోవాలని అందరి తరఫున కోటి ప్రార్థిస్తున్నాం. మాటలకు పరిమితం కాదు, ఖచ్చితంగా చేతులు చేసి చూపిస్తామని చెప్పి దైవ ప్రమాణంగా మీకు ఇంకొకసారి ప్రామిస్ చేస్తూ ఈరోజు ఈ సభకు విచ్చేసి ఇంత సమయమైనా కూడా మా మాట విన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్. మన భరత్ అన్న